Hi Anna, good evening. Welcome to Day Trader Telugu. And nenu vachesi stock market loki May 2019 lo vachanandi. Aithe appatiki nenu chaala rakaluga chaala channels YouTube channels lo choodan jarigindi. Kani once okka sari maatram mee channel kuda same andaru ela chustunano adi ade vidhanga meedu kuda chusanu. అయితే మీరు చూసేసరికి అప్పటికి ఏంటంటే దానికి దీనికి డిఫరెన్స్ నాకు ఏం కనిపించిందంటే వాళ్ళు ప్రతి ఒక్క మాటని కూడా రూపాయిలా కన్వర్ట్ చేయడానికి, అయితే దట్ ఈజ్ మీన్స్ ఎలా అంటే ఒక పెయిడ్ ఛానల్ లాగా డబ్బులు ఇస్తేనే ఇట్లా జాయిన్ అవ్వండి, మీకు ఇట్లా కాల్స్ స్ట్రాటజీస్ లేదంటే టెక్నికల్స్ ఎక్కడ బై చేయాలి ఎక్కడ సెల్ చేయాలి ఇవన్నీ మీకు వాట్సాప్లో పంపిస్తాం టెలిగ్రామ్లో పంపిస్తాం అని చెప్పేసి రకరకాలుగా చెప్పారు. బట్ నాకు ఈ ఒక్క ఛానల్లో మాత్రం ఇట్లా మీకు ఎటువంటి ఒక రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి విషయాన్ని కూడా మీరు అన్నట్టుగానే ఫ్రమ్ టాప్ టు బాటమ్ అనాలిసిస్ అనేవి చాలా క్లియర్గా చేయడం జరిగింది. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మీ డెడికేషన్ మెయిన్లీ, మీరు ఎక్కడ కూడా చాలా వరకు ఎన్ని చూడండి యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళు ఏదో వ్యూవర్షిప్ పెంచడం కోసమనో లేదంటే ఇంకా వ్యూస్ పెంచ అదే ఇట్లా యూట్యూబ్ నుంచే వచ్చే మనీ అర్న్ చేయడం కోసమని అట్లా చాలామంది చూస్తుంటారు. కానీ మీలో నాకు ఎప్పుడు కంటెంట్ అనేది ఏదైతే హెడ్డింగ్ పెట్టారో, ఐ మీన్ థంబ్నైల్ ఏదైతే ఉందో సేమ్ ఎగ్జాక్ట్గా మ్యాటర్ అదే ఉండడం కూడా అదొక పెద్ద ప్లస్ పాయింట్ అన్నట్టు. యూట్యూబ్ ఛానల్లో నిజంగా ఈ రోజుల్లో మీరు అంతగా చేయడం అనేది ఇట్స్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. యాక్చువల్గా మీరు అంత డెడికేషన్తో రోజు నాకు అయితే నేను మీ నుంచి నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తానంటే ఎప్పుడు కూడా మీరు మధ్య మధ్యలో టెలిగ్రామ్లో అప్డేట్స్ ఇస్తుంటారు, ఇట్లా యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు సో అండ్ సో అబ్జర్వేషన్స్ చేశారనో లేదంటే పలానా స్టాక్కి ఇది నెగిటివ్ న్యూస్ అని వచ్చిందనో లేదంటే పలానా న్యూస్కి పాజిటివ్ న్యూస్ వచ్చిందని, ఆ న్యూస్ అప్డేట్స్ అనేది మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే మేము దాన్ని మీరు ఎలాగైతే తెలుసుకుంటున్నారో అది మేము తెలుసుకోవడానికి మేము ఎందులోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి లేదంటే దానికి ఏమైనా యాప్ కానీ లేదంటే అట్లాంటివి ఏమైనా ఏం యూజ్ చేస్తున్నారు అనేది ఒక్క విషయాన్ని మీ నుంచి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ నిజంగా నాకైతే చాలా వరకు తెలుసుకున్నాను నేను. ఇప్పుడైతే నేను ట్రేడింగ్లో ఒక విధంగా సక్సెస్ అవుతున్నాను అంటే దానికి కారణం మీరు. హాయ్ బ్రో, నా పేరు రామలింగస్వామి, నేను ఒక ప్రైవేట్ టీచర్ని. నాకు టీచర్ మాత్రం మీరే, ఎందుకంటే నాకు ఇన్వెస్ట్ చేయాలని స్టాక్ మార్కెట్లో నేర్చుకోవాలని బాగా ఉంటే, కాకపోతే డబ్బులు ఇచ్చి పెట్టేంత స్తోమత నాకు లేదు. కానీ ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే మీ వీడియోస్ చూశాను, తర్వాత మీకు ఫ్యాన్ అయిపోయాను. మీరు నా బ్రో కంటే నా టీచర్, స్టాక్ మార్కెట్ టీచర్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో, నిన్ను చూడాలని ఆశ, ఎంత తొందరగా అయితే అంత హ్యాపీ. నేను మిమ్మల్ని చూడాలని ఉంది. హలో బ్రో, గుడ్ ఈవినింగ్ అండ్ ఇట్స్ బిగ్ సెల్యూట్ టు యూ అండ్ యువర్ ఎఫర్ట్స్. స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ని తెలుగులో మీరు షేర్ చేయడానికి మీరు పెడుతున్న ఎఫర్ట్స్ నిజంగా అప్రీషియబుల్ అని చెప్పాలి. సో నా ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి డే ట్రేడర్ తెలుగుని అరౌండ్ 8.1K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ నేను చూశాను. ఫస్ట్ చూడంగానే లైక్ ఇదేదో లైక్ కాల్స్ ఇస్తాం ఇలాంటి, అంటే ఎందుకంటే పైన ఒక థంబ్నైల్ ఉంటుంది, లోపలికి వెళ్ళేసరికి ఇంకెక్కడో మనీ పే చేయండి, లేకపోతే ఈ గ్రూప్లో ఈ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే ఇలా చేయండి అలా చేయండి ఇంత మనీ పే చేయండి లేకపోతే ఇంకో ఇలాగ అకౌంట్ ఓపెన్ చేయండి. సో మా వెబ్సైట్లో ఉన్న వీడియోస్ చూడాలనుకుంటే ఇంత మనీ పే చేయండి, ఈ ప్యాకేజ్ ఆఫర్ చేస్తాం, ఆ ప్యాకేజ్ ఆఫర్ చేస్తాం, ఇలా చాలా వీడియోస్ చూస్తూ నేనైతే నిజంగా విసిగిపోయానని చెప్పాలి. ఎందుకంటే నాకు నేర్చుకోవాలనే చాలా ఈగర్, అంటే చాలా తొందరగా నేర్చుకోవాలి, ఇంకా తొందరగా నేర్చుకోవాలన్నది ఒక థాట్ ఉండేది. సో దానికోసం నేను ఎప్పుడు యూట్యూబ్లో సెర్చ్ చేసేవాను అన్నమాట, ఎక్కడ కొన్ని మంచి వీడియోస్ దొరికేవి. సో ఫస్ట్ మీ ఛానల్ చూడగానే నాకైతే అలాంటి ఇంప్రెషనే ఉండింది. సో సర్లే చూద్దామని చెప్పి జస్ట్ సబ్స్క్రైబ్ అయిపోయి అలాగే వదిలేశాను. ఒక 1 వీక్ రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తున్నాయి మీ ఛానల్ నుంచి. సో చూద్దాం అన్నట్టంటే అక్కడ పైన థంబ్నైల్స్ ఉంటాయి కదా, అవి ఫస్ట్ చూడడం స్టార్ట్ చేశాను నేను. కొంచెం ఇంప్రెసివ్గా ఈ స్టాక్ ఎందుకు పడింది, ఈ సిచ్యువేషన్లో కొనొచ్చా, ఇలాంటి అంటే ఈ మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి, సో ఇలాంటి థంబ్నైల్స్ చూసినప్పుడు ఏంటంటే కొంచెం ఎస్ ఇక్కడ ఏదో కొంచెం నేర్చుకోవడానికి ఉంది అనిపించింది. సో నేను అట్లా ఫస్ట్ 2 వీడియోలు చూడడం స్టార్ట్ చేశాను.
మీరు చెప్తుంటారు కదా, సో కంటెంట్ నచ్చితే చూడండి అని చెప్పేసి. సో కంటెంట్ నచ్చింది, మేము సబ్స్క్రైబ్ అయిపోయాం, రెగ్యులర్గా ఫాలో కూడా అవుతున్నాం. సో మీ ఛానల్ వల్ల నా కెరీర్లో రెండు బిగ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, అవేంటో నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒకటి, ఫస్ట్ వచ్చేసరికి నా కెరీర్. సో షాక్ అవ్వకండి, ఎందుకంటే యాజ్ అ బ్యాంకర్, నేను ఒక బ్యాంకర్ని. యాజ్ అ బ్యాంకర్ నా పోర్ట్ఫోలియోలో ఏంటంటే చాలామంది కస్టమర్స్ ఉండేవాళ్ళు. సో చాలామంది అందులో చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, అంటే స్టాక్స్లో బై అండ్ సెల్ చేస్తూ ఉండేవాళ్ళు, ట్రేడింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో వాళ్ళు యాజ్ అ బ్యాంకర్గా నేను కనపడంగానే నన్ను చాలా డౌట్స్ అడిగేవాళ్ళు, లేకపోతే వాట్సాప్లో మెసేజ్ చేసేవాళ్ళు, డైరెక్ట్గా కాల్స్ అడిగేవాళ్ళు. అంటే లైక్ ఈ సిచ్యువేషన్లో ఏ స్టాక్ కొనొచ్చు, ఇది మార్కెట్ ఎందుకు పడింది ఒకసారి కనుక్కొని చెప్పు, ఇలాగ నాకైతే చాలా క్వశ్చన్స్ వచ్చే నా పోర్ట్ఫోలియో కస్టమర్స్ దగ్గర నుంచి. నేను ఇంక అప్పటి నుంచి ఏంటంటే సరే వాళ్ళు ఏదైనా క్వశ్చన్ ఇచ్చారంటే నా పోర్ట్ఫోలియో నుంచి వాళ్ళని మిస్ చేసుకోకూడదు కాబట్టి, సో నేను ఎక్కడో మార్కెట్లో రీసెర్చ్ చేసి, ఆ తర్వాత ఇంకా ఎక్కడెక్కడో న్యూస్ పేపర్స్ లేకపోతే ఇంకేదో వెబ్సైట్స్ చూసేసి సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేవాడిని. బట్ నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చే టయానికి ఆ పుణ్యకాలం కాస్త గడిచిపోయేది, అంటే లైక్ ఆ మార్కెట్ కండిషన్ వెళ్ళిపోయేది. సో నేను ఆన్సర్ ఇచ్చేసరికి, సో బట్ ఆన్సర్ అయితే చేసేవాడిని ఎప్పటికో. బట్ ఆఫ్టర్ ఫాలోయింగ్ డే ట్రేడర్ తెలుగు ఏమైందంటే ఒక నాకు బిగ్ సోర్స్ దొరికిందని చెప్పాలి. సో ఎప్పుడైనా నాకు వాట్సాప్లో క్వశ్చన్ వచ్చిందంటే కస్టమర్ దగ్గర నుంచి, సో ఇమీడియట్గా నేను ఏదైనా డౌట్ వాళ్ళు, సో ఈ స్టాక్ ఎందుకు పడుతుంది, సో ఇప్పుడు ఈరోజు ఏంటి సిచ్యువేషన్, ఇలా ఏదైనా నాకు ఏదైనా క్వశ్చన్ వచ్చిందంటే ఇమీడియట్గా నేను చేసే పని ఏంటంటే డే ట్రేడర్ తెలుగు టెలిగ్రామ్ గ్రూప్ ఓపెన్ చేయడం. సో దానికి సంబంధించిన అప్డేట్ అందులో కనిపించిపోతుంది, లేదంటే ఈవినింగ్ మార్కెట్ అనాలిసిస్ ఏదైతే న్యూస్ అనాలిసిస్ వస్తుందో అందులో చూసి నేను నేర్చుకున్న వాళ్ళకి రిప్లై ఇవ్వగలుగుతున్నాను బేసిక్గా. సో నేనైతే ఇప్పుడు ఎఫెక్టివ్ బ్యాంకర్ని అనే చెప్పాలి. సో స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ఇప్పుడు నువ్వు వెంకట అయితే చేయగలడు, ఇట్స్ బికాజ్ ఆఫ్ యూ ఓన్లీ బ్రో. ఇక పర్సనల్గా నాకు కూడా ఒక బెనిఫిట్ ఉంది. సో నేను కూడా బేసిక్గా ముందు స్టాక్స్ బై అండ్ సెల్ చేసేవాడిని. ఇప్పుడు ఆఫ్టర్ ఫాలోయింగ్ డే ట్రేడ్ తెలుగు ఏంటంటే నా కంప్లీట్ పర్సెప్షన్ మారిపోయింది. సో ఇప్పుడు నేను స్టాక్స్ని చూస్తున్న దానికి, ముందు స్టాక్స్ని చూస్తున్న విధానానికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఏదో గుడ్డిగా బై అండ్ సెల్ చేయడం ఓకే, మార్కెట్లో ఆ స్టాక్ బాగుంది అక్కడ కొనొచ్చు అంటే సో నేను కొనేసేవాడిని. బట్ ఇప్పుడు అలా కాదు, ఫండమెంటలీ టెక్నికలీ సో అది ఎంతవరకు స్ట్రాంగ్, వాల్యుయేషన్స్ సో ఇవన్నీ చెక్ చేసుకొని చాలా ఎఫెక్టివ్ అండ్ కాన్ఫిడెంట్ వేలో నేనైతే స్టాక్స్ని కొనడం, నా పోర్ట్ఫోలియో సైజ్ని పెంచుకోవడం జరిగింది. ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ. సో నా కెరీర్లో అండ్ మై పర్సనల్ లైఫ్లో కూడా సో మీ ఛానల్ చాలా వరకు హెల్ప్ అయ్యిందని చెప్పాలి. సో చాలా జెన్యున్గా మీ ప్రీమియం ఛానల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ డే ట్రేడర్, తెలుగు టెలిగ్రామ్ ఛానల్, యాజ్ వెల్ యూట్యూబ్ ఛానల్, సో నేను చాలా వరకు ఛానల్ చూశాను. అంటే లైక్ ఎక్కడికి వెళ్ళినా మనీ సబ్స్క్రిప్షన్ ఇలాగే నాకు ఫేస్ చేశాను యాక్చువల్లీ. బట్ చాలా జెన్యున్గా మీరు పెడుతున్న ఎఫర్ట్స్ అప్రిషియబుల్ యాక్చువల్లీ. సో మీ సబ్స్క్రైబర్స్ కోసం సో చాలా మంచి వీడియోస్ తీసుకొస్తున్నారు, ఇట్స్ మై జెన్యున్ ఫీడ్బ్యాక్ అండ్ నేను చాలా బెనిఫిట్ అయ్యాను డే ట్రేడర్ తెలుగు వల్ల. అండ్ ఇంకా చెప్పాలంటే మా సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది. సో మీరు ఇలాగే వీడియోస్ చేస్తూనే ఉండండి, మేము చూస్తూనే ఉంటాం, మేము నేర్చుకుంటూనే ఉంటాం. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ అండ్ 1 lakh సబ్స్క్రైబర్స్ బ్రో, డోంట్ ఫర్గెట్. మిమ్మల్ని ఆ రోజు ఖచ్చితంగా చూడాలి. ఓకే, థ్యాంక్స్ ఎ లాట్. హలో భయ్యా, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ నేను ఒక మెడికల్ స్టూడెంట్ని, అండ్ ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ యూ భయ్యా. మా సార్లకి ఇచ్చే రెస్పెక్ట్ అంటే నేను నీకు ఎక్కువ, మీ మీద ఎక్కువ గౌరవం ఉంది నాకు. అండ్ ఐ నీడ్ టు సే దిస్ భయ్యా, ఐ రియలీ లవ్ యూ సో మచ్. వీడియో చేయడానికి కూడా నాకు మెయిన్ రీజన్ అంటే మిమ్మల్ని ఎలాగైనా నేను 1 lakh వీడియోలో చూస్తాను, నన్ను కూడా మీరు చూడాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నా. అండ్ ఐఎమ్ రియలీ వెరీ ఎగ్జైటెడ్ టు సీ యూ భయ్యా. అసలు ఒక కంపెనీ కానీ, ఒక బిజినెస్ కానీ, ఒక బ్యాంక్ కానీ ఎట్లా రన్ అవుతుంది, అసలు దాని ఫండమెంటల్స్ ఏంటి, అంటే ఏ న్యూస్ వల్ల స్టాక్ ఎఫెక్ట్ అవుతుంది, ఏ న్యూస్ వల్ల పెరుగుతుంది, ఏ న్యూస్ వల్ల తగ్గుతుంది, గ్లోబల్గా ఇవన్నిటికీ ఇంటర్లింకింగ్ ఏంటి అనే విషయాలు నాకు నిజంగా ఏం తెలియదు భయ్యా. శూన్యం చెప్పాలంటే జీరో. అంటే నాకు తెలిసిందే 2019 నుంచి స్టాక్స్లోకి ఎంటర్ అయ్యాను. ఆ 2019 జాన్ నుంచి నేను మీ ఫాలోవర్ని, దానికి ముందు నాకు తెలియదు. బట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను
బట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా నేను మీరు మిస్ అవ్వలేదు భయ్య. ప్రతి వీడియో చూసేవాడిని అండ్ ప్రతిదీ చూడాలనేంత ఎగ్జైట్మెంట్, ఇంకా ఫస్ట్ వ్యూ నాదే అవ్వాలని ఒక కాంపిటేటివ్గా ఆలోచించేవాడిని, తెలుసుకోవాలనుకునేవాడిని, మీ వాయిస్ వినాలనిపించేది. సీరియస్లీ భయ్య నేను మీ వాయిస్కి అడిక్ట్ అయిపోయాను. అది వినకపోతే అబ్బాయి ఇవాళ వీడియో చూడలేదే అని ఒక డిసప్పాయింట్మెంట్ కూడా వచ్చేస్తుంది నిజంగా. అండ్ అలా మీ వీడియోస్ చూసే నాకు ఆ బేసిక్స్ కానీ ఇట్లా ఇంటర్లింకింగ్ వల్ల ఇట్లా జరుగుతుంది, ఇట్లా ఇట్లా ఉంటాయి గ్లోబల్ ఫ్యాక్టర్స్ అవన్నీ తెలుసుకుంది మీ వల్లే. ఐఎమ్ నాట్ ఎ ట్రేడర్, నేనేం ట్రేడింగ్ చేయను అండ్ నాకు చేయాలని ఇప్పుడు కూడా అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. బట్ ఐ డూ మీ వీడియోస్ చూసి నేర్చుకుంటున్నాను అన్నీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ భయ్య, ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇట్లా చేయడం నిజంగా చాలా గొప్ప పని భయ్య. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ యూ, మీరు చాలా బాగుండాలని ఎప్పుడు కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ భయ్య. థ్యాంక్ యూ. నేను ఇది మర్చిపోయాను, ఇది చెప్దామని అనుకున్నా. అంటే భయ్య నిజంగా ఒక మెడికల్ స్టూడెంట్ అయ్యండి, మీరు 24 అవర్స్ ఆ కంప్యూటర్ ముందు కూర్చొని కంప్యూటర్ ఫోన్ ఏది పడితే అది నోటిఫికేషన్స్ ట్విట్టర్ గూగుల్ అన్నీ చూసుకుంటూ సెకండ్స్లో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది నిజంగా ఎవరు చేయరు భయ్య. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్కి అంత టైం స్పెండ్ చేసి ఒక ఛానల్ని రన్ చేయడం అంటే నిజంగా సీరియస్లీ బ్రో యు డిజర్వ్ హ్యాట్స్ ఆఫ్ బ్రో. నిజంగా అంత కష్టం ఎవరు చేయలేరు భయ్య. నీ డెడికేషన్ భయ్య, నీ డెడికేషన్ పీక్స్ భయ్య నిజంగా. అసలు నీ డెడికేషన్ సూపర్, వేరే లెవెల్ బ్రో నువ్వైతే. అందుకనే నువ్వు అంటే నాకు ఇంకా ఇంకా ఎక్కువ గౌరవం, ఇష్టం, అభిమానం బ్రో. మిమ్మల్ని కలవాలని చాలా రోజుల నుంచి ఉంది. మేబీ ఇన్ కేస్ ఒక ఛాన్స్ ఉంటే మిమ్మల్ని చూసినాక మిమ్మల్ని కలిసే ఛాన్స్ వస్తే మాత్రం ఐ విల్ డెఫినెట్లీ నాట్ మిస్ ఇట్. హోపింగ్ ఫర్ 1 lakh వీడియో. థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ. హాయ్ అన్న, నా పేరు వరుణ్, నేను రాజమండ్రి నుంచి. యాక్చువల్గా నేను స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి ఒక 4-5 మంత్స్ అవుతుంది అంతే. అప్పటి వరకు నాకు స్టాక్ మార్కెట్ అంటే ఒక చిన్న ఒపీనియన్ ఉండేది, అంటే ఏదో డబ్బులు పెట్టేసి పోగొట్టేసుకుంటారేమో అది చాలా చిన్న చిన్న భయాలు ఉండేవి ఫస్ట్లో. బట్ వన్స్ నేను స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకున్నాక నీ వీడియోస్ ఒకటి చూడడం స్టార్ట్ చేసిన తర్వాత అసలు ఏం జరుగుతుంది, అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అసలు నిజంగా ఒక స్టాక్లో నువ్వు ఇన్వెస్ట్ చేయాలంటే దాని గురించి ఏం తెలుసుకోవాలి, అంటే దాని రిజల్ట్స్ కానీ, నువ్వు ఒకసారి వారన్ బఫెట్ గురించి చెప్పిన వీడియోస్ కానీ, ఆ నాలెడ్జ్ కానీ, నువ్వు చెప్పే విధానం కానీ, నేను నిజంగా చాలా అంటే చాలా 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 థ్యాంక్స్ అన్నా. అసలు నువ్వు చెప్పే విధానం కూడా చాలా, ప్రతి చిన్న పాయింట్ని కూడా, నువ్వు చెప్పే ప్రతి సెకండ్ పాయింట్ కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందన్నా. నేనైతే పర్సనల్గా చాలా అయితే చాలా బెనిఫిట్ అయ్యాను. ఖచ్చితంగా నేను ఇప్పుడైతే ఇన్వెస్ట్ చేసిన దాంట్లో డబ్బులు రాకపోయినా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు అయితే ఖచ్చితంగా సంపాదిస్తానని నమ్మకం అయితే నీ వల్ల నాకు ఏర్పడింది. రియల్లీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్నా. ఇది నా ఫ్రెండ్, తిను కూడా మా రూమ్మేటే ఆయన, తిను కూడా మా రూమ్మేటే, తిను కూడా ఆ 3 మంత్స్ నుంచే కూడా ఇన్వెస్ట్ చేస్తాను, వీడియో చూస్తున్నాను, ఇన్వెస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా థ్యాంక్స్ అన్న, నిజంగా థ్యాంక్స్ అన్న. లవ్ యూ అన్న, లవ్ యూ. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అలా ఇంట్రో మన డేటర్ తెలుగుదే. అండ్ ఆల్సో నేను ఈ ఛానల్ని గత 1 ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాను. అండ్ ద కంటెంట్ అండ్ ద నాలెడ్జ్ దే ప్రొవైడ్ ఆర్ వెరీ హై అండ్, అంటే చాలా వీడియోస్ ఉన్నాయి మన యూట్యూబ్లో, కానీ డేటర్ తెలుగు అనేది చాలా స్పెషల్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే నాలెడ్జ్ అలాంటిది. నన్ను ఏ ఛానల్ అయినా రికమెండ్ చేయమంటే స్టాక్ మార్కెట్ గురించి తెలుగులో ఎస్పెషల్ నేను డేటర్ తెలుగునే రికమెండ్ చేస్తాను. నేను చాలా ఛానల్స్ని ఫాలో అవుతాను, కానీ డిటిటీలో ఉన్నంత కంటెంట్ అండ్ నాలెడ్జ్ అయితే మనకి ఎక్కడ దొరకదు. సో సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ రేఖంత్ అండ్ లెవెంత్ అన్న ఫర్ ప్రొవైడింగ్ సచ్ ఏ వండర్ఫుల్ నాలెడ్జ్ అండ్ క్వాలిటీ వీడియోస్ ఫర్ రేవంత్ అండ్ లేఖంత్ అన్న. వాళ్ళని చూసి నేను చాలా నేర్చుకున్నాను అండ్ దే ఆర్ ఆల్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ స్టాక్ మార్కెట్లోనే కాదు, లైఫ్లో కూడా చాలా ఎక్స్పీరియన్స్ అయ్యారని నాకు గట్టి నమ్మకం ఉంది. అండ్ ఇంత మంచి వీడియో ఇచ్చినందుకు మనం థ్యాంక్స్ అనే చిన్న వర్డ్తో సరిపెట్టుకోలేం. కాబట్టి షేర్ ద ఛానల్, లవ్ యూ రేవంత్ అండ్ లేఖంత్ అన్న. అండ్ థ్యాంక్స్ ఫర్ క్రియేటింగ్ ఏ సచ్ ఏ వండర్ఫుల్ ఛానల్ లైక్ డేటర్ తెలుగు. థ్యాంక్ యూ. హలో బ్రదర్, నా పేరు అశోక్, నేను మిలాన్ నుంచి చేస్తున్నాను బ్రదర్. నేను చాలా రోజుల నుంచి మన డేటర్ తెలుగు అన్ని ప్లాట్ఫామ్స్లో ఫాలో అవుతున్నాను బ్రదర్. మీ యొక్క కంటెంట్ కానీ మీ టైప్ ఆఫ్ అనాలిసిస్ కానీ నాకు చాలా ఇష్టం బ్రదర్. మీ అనాలిసిస్ నేను చాలా నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటానని ఆశిస్తున్నాను బ్రదర్. ఇలాంటి ఛానల్లో అయితే నేను తెలుగులో అయితే నేను ఎక్కడ ఫైండ్ అవుట్ చేయలేదు బ్రదర్. లైక్ యూట్యూబ్లోనే కాదు, గూగుల్లో కూడా లేదు బ్రదర్. మీరు ఇట్లాంటి కంటెంట్ ఇంకా ప్రొడ్యూస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్.
ఇంకా ఇంకా మీ గురించి చెప్పాలంటే మీ నాలెడ్జ్కి మీ ఎక్స్పీరియన్స్కి అమేజింగ్ బ్రదర్. మీరు ఇంకా ఇట్లనే ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. హలో గాయస్, నా పేరు రాజేష్. నేను స్టాక్ మార్కెట్ కొత్త, కానీ నాకు ఈ డే ట్రేడర్ తెలుగు ఛానల్ చాలా చాలా హెల్ప్ అయ్యింది. ఎలాగంటే ఫస్ట్లో నేను ఎక్కువగా హిందీ ఛానల్స్ చూసేవాడిని, హిందీ వీడియోస్ చూసేవాడిని. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ ఎలా చేస్తారో అదంతా కొంచెం అర్థం అయ్యేది కాదు ఫస్ట్లో. కానీ నేను ఎప్పుడైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేశానో నాకు చాలా 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 హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ డే ట్రేడర్ తెలుగు. డే ట్రేడర్ తెలుగు ఛానల్ ఈరోజు 1,00,000 సబ్స్క్రైబర్స్ని టచ్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా రేవంత్ గారికి, తర్వాత డే ట్రేడర్ తెలుగు కుటుంబ సభ్యులందరికీ నమస్కారం, అలాగే కంగ్రాచులేషన్స్. నేను పెద్దగా చెప్పేదేం లేదు, రేవంత్ గారి కన్నా ఎక్సలెంట్గా ఎవరో చెప్పలేరు. ఈ వీడియోలో నేను ఈ బయటలో ఒకే ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. దట్ ఈస్, ఈ ఛానల్లో రేవంత్ గారు చెప్పే ప్రతి విషయము వారి 10 సంవత్సరాల అనుభవాన్ని చాలా సింపుల్ వర్డ్స్లో చాలా సింపుల్గా మనందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పర్టికులర్లీ ఫర్ బిగినర్స్, నేను కూడా ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి స్టాక్ మార్కెట్లో ఉన్నాను. ఎమోషన్స్ గురించి కానివ్వండి, డబ్బులు ఎన్ని పెట్టాలి స్టాక్ మార్కెట్లో, మన దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టచ్చా పెట్టకూడదా, ఇవన్నీ బిగినర్స్కి తెలియదు. లాభాలు వచ్చినప్పుడు అరే ఇంకో 4 లక్షలు ఉండి పెట్టితే బాగుండేది, నష్టాలు వచ్చినప్పుడు ఇంకో రకంగా ఆలోచిస్తుంటారు. ఇన్వెస్ట్మెంట్కి, ట్రేడింగ్కి, హెడ్జింగ్కి, గ్యాంబ్లింగ్కి తేడా తెలుసుకోండి. ఇంకో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఈ ఛానల్లో ఒక వీడియో ఉంది, స్టాక్ మార్కెట్ నుంచి కోట్లు సంపాదించడం సాధ్యమా అని. ఐ థింక్ జనవరి 14, 15 ఆ టైంలో అప్లోడ్ చేశారు. ఆ వీడియో చూస్తే బిగినర్స్కి చాలా వరకు డౌట్స్ క్లారిఫై అయిపోతాయి, అసలు వాస్తవం ఏంటనేది కూడా తెలుస్తుంది. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నా పేరు గిరీష్. మన ఛానల్ని నేను అరౌండ్ 30,000 ఉన్నప్పుడు సబ్స్క్రైబ్ చేశాను. ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా డైలీ మీ వీడియోస్ చూస్తూనే ఉంటాను. అండ్ మీరు చెప్పే ఇన్ఫర్మేషన్, ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్, వీటన్నిటికీ మీకు చాలా 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 పెద్ద థ్యాంక్స్. మిమ్మల్ని కలవటానికి కానీ, మీతో మాట్లాడడానికి కానీ ఏదైనా అవకాశం ఉంటే చెప్పాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంత మంచి వ్యక్తిని మాకు ఇచ్చిన మీ మదర్కి నా ధన్యవాదములు. అండ్ హ్యాపీ ఉమెన్స్ డే టు యువర్ మదర్. అండ్ విష్ యూ ఆల్ గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ, బాయ్. హలో బ్రదర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు బోత్ ఆఫ్ యూ. మన ఛానల్కి నేను సబ్స్క్రైబ్ అవ్వకన ముందు సో నా కాన్సన్ట్రేషన్ అంతా తక్కువ షేర్ ప్రైజ్ ఉన్నటువంటి షేర్స్ మీద కాన్సన్ట్రేషన్ ఉండేది. సో నేను వాటిల్లో ఇన్వెస్ట్ చేసి చాలా లాస్ అయిపోయాను వితౌట్ టెక్నికల్ అనాలిసిస్. సో మన ఛానల్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఆప్షన్ చైన్ సో హెల్ప్ అలాట్ టు మీ. అండ్ నౌ ఐ గాట్ ద కాన్ఫిడెన్స్ హౌ టు సర్వైవ్ ఇన్ స్టాక్ మార్కెట్. సో ఒక్క మాటలో చెప్పాలి అంటే, సో నేను మన డే ట్రేడర్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వక ముందు, సో అయిన తర్వాత అని చెప్పి నా డిఫరెన్స్ చూపెట్టచ్చు. సో నా ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అనేవి అలా ఇంప్రూవ్ అయ్యాయి కేవలం మీ ఛానల్స్ వల్ల, మీ ఛానల్ వల్ల, మీ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ వల్ల. సో హాయ్ అన్న, దిస్ ఇస్ రాఘవేంద్ర. నేను వచ్చేసి రామ్నగర్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ నిన్న వచ్చేసి 97.5K ఉండేది, ఇవాళ వచ్చేసి మనకు 98K సబ్స్క్రైబర్స్ అయ్యారు. 1,00,000 సబ్స్క్రైబర్స్ ఎప్పుడవుతారా అని చెప్పేసి మాకు కూడా చాలా ఇంట్రెస్ట్, చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇప్పుడు చూస్తామా అని చెప్పేసి కూడా మీతో పాటు మాకు కూడా ఉంది. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ యువర్ ఛానల్, ఇది మన అందరి ఛానల్ డే ట్రేడర్ తెలుగు. చాలా చాలా హ్యాపీగా ఉంది. మేము చాలా దూరం నుంచి మేము ఫాలో అవుతున్నాము, సబ్స్క్రైబర్ కూడా చేసాము, మా ఫ్రెండ్స్తో పాటు మేము చేయించాము. ఇంకా మీ చెప్పకుండా మేము షేర్ చేస్తున్నాం అన్న వీడియోస్, డోంట్ వరీ అబౌట్ దట్. ఇంకోటి ఏంటంటే, యాక్చువల్లీ మీరు మొన్న చెప్పిన కరోనా వైరస్ మన ఇండియాలో ఫస్ట్ కేసు నమోదని చెప్పింది, అది కూడా చాలా మందికి స్ప్రెడ్ చేశాము, అంటే వాటితో పాటు ఇది కూడా చేసాం చాలా వరకు. సో మా మేమైతే మేము చాలా మందికి షేర్ చేస్తాం, చాలా మందికి సబ్స్క్రైబ్ చేస్తున్నాము. మీరు చెప్పే ప్రతి అప్డేట్ మేము ఫాలో అవుతున్నాము, మీరు ప్రతి రోజు అప్డేట్ ఇస్తున్నారు, చాలా చాలా థ్యాంక్స్ అన్న. మీరు ఇచ్చే అప్డేట్స్ ముందు మేము ఇది షేర్ చేయడము, ఈ వీడియోస్ ఫాలో చేయడం పెద్ద ఇది కాదు ఎన్ఎఫ్ నా మా దృష్టిలో.
దాంతోపాటు అప్డేట్స్ చెప్తారు, దాంతోపాటు మార్కెట్లో ఏమేమి జరుగుతున్న విషయాలు చెప్పడంతో పాటు ఫ్రెండ్లీగా మాట్లాడడం, మీ వాయిస్, మీ చెప్పే విధానం కూడా చాలా మాకు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే మీరు చివరిలో చెప్పే వీడియో ఎండింగ్లో చెప్పేది కూడా జై హింద్ అని చెప్తుండీ, అదైతే ఆ టచింగ్ అన్న వాస్తవంగా చెప్పాలంటే చాలామంది చెప్పకపోవచ్చు కానీ నేను చెప్తున్నాను, చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నాం ఆ విషయం మాత్రం జై హింద్ అనేది. సో 1 lakh సబ్స్క్రైబర్స్ ఎప్పుడవుతారని చెప్పి మేము కూడా చాలా ఎదురు చూస్తున్నాము, మా కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంది. జై హింద్. హాయ్ రేవంత్ గురు, నా పేరు మధుబాబు. నేను ఫస్ట్ డేటెడ్ తెలుగు ఛానల్లో చూసిన ఫస్ట్ వీడియో వచ్చేసి మీరు 20K స్పెషల్ వీడియో అని ఒకటి పెట్టారు కదా, ఇట్లా మైల్ స్టోన్ ఇట్లా పెట్టేసి ఒకటి, అది చూశాను ఫస్ట్ లాస్ట్ ఇయర్ మే ఆ టైం అనుకుంటాను. యాక్చువల్గా నాకు స్టాక్ మార్కెట్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ వీటి గురించి ఏం ఐడియా లేదు, వాటి గురించి తెలుసుకుందాము, ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేద్దామని చెప్పేసి లాస్ట్ ఇయర్ 2019 ఏప్రిల్లో స్టార్ట్ చేశాను. అట్లా యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే మీద ఆ వీడియో కనిపించింది, దాంట్లో మీరు కొంచెం ఎమోషనల్గా చెప్పడం ప్లస్ ఏదైనా టాపిక్ గురించి చెప్పేటప్పుడు క్లారిటీగా చాలా డీటెయిల్డ్గా సింపుల్గా అర్థం ఎలాగా చెప్పడం అనేది నాకు కొంచెం నచ్చింది అప్పుడు. అట్లా ఒక నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేశాను ఆ వీడియో చూసిన తర్వాత. అట్లా డైలీ మీరు పెట్టే వీడియోస్ చూస్తూ ఉండేవాడిని, చూస్తా మార్కెట్తో టచ్లో ఉండేవాడిని. దాని తర్వాత IRCTC అప్లై IPO వచ్చింది ఒక ఫ్యూ మంత్స్ తర్వాత, 2-3 months తర్వాత. దానికి అసలు IPOకి ఎలా అప్లై చేయాలి అంటే ప్రాబిలిటీ, అసలు మనకి IPO రావాలంటే ప్రాబిలిటీ ఎలాగా, అసలు మీరు చెప్పే విధానం కానీ బోర్డు ఎట్లా పెట్టి చాలా బాగా అనిపించింది. దాని తర్వాత అవి ఉన్నాయి ఫండమెంటల్ అనాలిసిస్, అశోక్ లేలాండ్, టాటా మోటార్స్, వాటి గురించి చాలా డీటెయిల్గా అంటే వాళ్ళ బిజినెస్ ఏంటి, వాళ్ళకి ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, ప్లస్ ఫ్యూచర్లో ఎంత స్కోప్ ఉంది వాళ్ళకి, ఆల్రెడీ పాస్ట్ ఎలా ఉంది వాళ్ళది అనేది మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని తర్వాత ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ వచ్చేస్తే ఇండెక్స్ ఫండ్స్ గురించి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, అవన్నీ చాలా బాగా అనిపించాయి. దాని తర్వాత నేను కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో కూడా స్టార్ట్ చేశాను, అంటే నేను డేటెడ్ తెలుగునే కాదు ఇంకా వేరే ఛానల్స్ కూడా కొన్ని చూశాను, కాకపోతే డైలీ ఫాలో అయ్యేది మాత్రం మీ ఛానల్ పెట్టే ప్రతి ఒక్క వీడియో డైలీ చూస్తాను. దాని తర్వాత కొన్ని రోజులకి టెలిగ్రామ్ అప్పుడుదా చూసేవాను కానీ టెలిగ్రామ్లో పెద్ద యాడ్ అవ్వలేదు. టెలిగ్రామ్లో ఏమో లేదు, నాకు అసలు ఐడియా లేదు యాక్చువల్గా టెలిగ్రామ్, నా యాప్ కూడా లేదు నా దాంట్లో. సరే చూద్దాము, డైలీ మార్కెట్ అప్డేట్స్ కూడా ఇస్తున్నారు అని చెప్తున్నారు కదా, సరే చూద్దామని చెప్పేసి టెలిగ్రామ్లో జాయిన్ అయ్యాను. నిజంగా అసలు టెలిగ్రామ్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఆ మార్కెట్లో ఆ ఫ్లక్చువేషన్స్, అసలు న్యూస్ ఏంటి ఇమీడియట్గా చెప్పడం కానీ చాలా క్విక్గా అప్డేట్ ఇవ్వడం కానీ నాకైతే బాగా అనిపించింది అనమాట. ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే నాకు కూడా ఒక నమ్మకం కలిగింది ఫస్ట్, అరే ఇతను ఉన్నాడు కదా, ఇన్ కేసు మనకి ఏదన్నా ఫ్యూచర్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, ఒక కంపెనీ గురించి ఏమైనా మనకి అది ఎందుకు స్టాక్ పడుతుంది, ప్లస్ అరే ఫ్యూచర్లో ఏమైనా అవుతుందా అనేది మనం తెలుసుకోవాలనుకుంటాం కదా, ఏం తెలియకపోతే ఎవరు చెప్పేవారు లేకపోతే మనం డెసిషన్ తీసుకోలేం కదా. అంటే మీరు చెప్పిందే నేను డెసిషన్ తీసుకుంటానని కాదు, కొంచెం హెల్ప్ ఉంటుంది కదా, డైలీ మీరు అప్డేట్స్ ఇస్తారు కాబట్టి మిస్ అవ్వకుండా, ఇన్ కేసు నాది ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో నేను అడిగితే మీరు చెప్తారు కదా, అట్లాగా ఉన్నారని ఒక భరోసా అనిపించింది నిజంగా. అంటే ఇదేదో నేను కావాలని మిమ్మల్ని పొగట్టమని కాదు, నాకు అనిపించింది నేను చెప్తున్నాను. మీరు చేసిన వాటిలో ఎక్కువ IPO గురించి, IPO ప్రాసెస్ ఉంది కదా దాని గురించి, ఈ ఫండమెంటల్ అనాలిసిస్ ప్లస్ ఈ గ్రే మార్కెట్ ప్రీమియం ఎలా ఉంటుంది IPOకి, దాని తర్వాత అసలు షేర్స్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వాటిని ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ ఎలా చూసుకోవాలి, స్క్రీనర్ అని ఒక యాప్ ఇచ్చారు, స్క్రీనర్ వెబ్సైట్, అదైతే నిజంగా చాలా హెల్ప్ అయింది నాకు స్క్రీనర్ వెబ్సైటు. దాంట్లో ప్రాఫిట్స్ అంటే వాళ్ళ బ్యాలెన్స్ షీటు, ఈ ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ అవన్నీ ఉంటాయి కదా లాస్ట్ 10 years అట్లా, అది చెక్ చేసుకుంటూ ఫండమెంటల్గా, తర్వాత టెక్నికల్గా ఎలా చూడాలి, క్యాండిల్ స్టిక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ట్రేడింగ్ నేను పెద్దగా చూడలేదు రీసెంట్గా, కొన్ని చూస్తాను, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాను. ట్రేడింగ్ కూడా కొన్ని వీడియోస్ చూశాను, చాలా బాగా చెప్పారు. ఏదైనా సరే మీకు మాత్రం నిజంగా చాలా ఓపిక ఎక్కువ, చెప్పింది ఎన్నిసార్లు చెప్పినా కూడా పేషెన్స్ తోటి అదే క్లారిటీతో ఏది మిస్ అవ్వకుండా మళ్ళీ డీటెయిల్డ్గా మళ్ళీ ఇంకా రిపీటెడ్గా ఎవరైతే డౌట్స్ అడుగుతున్నారో అవన్నీ కలెక్ట్ చేసి మాకు వచ్చే డౌట్ని కూడా ముందే మీరు గెస్ట్ చేసి ముందే చెప్తారు డీటెయిల్గా వీడియోలో, అది చాలా బాగా అనిపించింది. ఇంకా చెప్పాలంటే అంతే ఇంకా నాకు అనిపించింది చెప్పాను. మీరేగా మర్చిపోయాను, రేవంత్ బ్రో, లికాంత్ బ్రో కూడా చాలా చాలా థ్యాంక్స్ మీకు ఇద్దరికి నిజంగా.
మీరు చాలా మంచి జాబ్ చేస్తున్నారు, నిజంగా చాలా మందికి హెల్ప్ అవుతున్నారు మీ వీడియోస్ వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో మీ ఇద్దరికి, వెరీ వెరీ థ్యాంక్ యూ. రేవంత్ గారికి, లేఖంత్ గారికి నమస్తే అండి. నా పేరు లక్ష్మణ్. నేను డేటా తెలుగు 3K సబ్స్క్రిప్షన్ 3000 నుంచి 4000 అనుకుంటాను. ఆ టైం నుంచి నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. నేను పెట్టే ఎడ్యుకేషన్ వీడియోస్ కానీ నెస్ వీడియోస్ కానీ ప్లేలిస్ట్లో ఉన్న ఫండమెంటల్ వీడియోస్ ఆప్షన్ స్ట్రాటజీస్ అయితే మాకు ఫేవరెట్, బికాస్ నేను అవి అంత క్లారిటీతో ఉన్న వీడియోస్ని అయితే ఎప్పుడు చూడలేదు, ఎక్కడ దొరకలేదు నాకు. ఒక డైలమా ఉండేది, వాట్ యూస్ ఆప్షన్స్, వాట్ ఇస్ ఆప్షన్ స్ట్రాటజీస్ అన్న ఒక డైలమా ఉండేది, ఒక డౌట్ ఉండేది. ఆ డౌట్ క్లియర్ చేసింది మాత్రం నాకైతే మీరు పెట్టిన వీడియోసే క్లియర్గా. నాకు ఫండమెంటల్గా అసలు మార్కెట్ ఎందుకు ఎలా బిహేవ్ చేస్తుంది, ఏ టైంలో మీరు న్యూ డైలీ ఇచ్చే న్యూస్ అప్డేట్స్లో అవి క్లియర్గా చెప్పేవారు. పార్షియల్గా మీరు ప్రతి సెక్టర్కి, లైక్ ఆటో సెక్టర్ కానీ లేదైతే ఫార్మాసిటికల్ సెక్టర్ కానీ లైక్ బ్యాంకింగ్ సెక్టర్లో కానీ కొన్ని కీ పాయింట్స్ ప్రతిరోజు ఏదో ఒకటి ఒక విధంగా చెప్తూ ఉండేవారండి. అవి మొత్తం నేను మ్యాక్స్ నోట్ చేసుకుని ఫ్యూచర్ యూస్ కూడా ఉపయోగపడుతుందని ప్రతి బుక్లో ఒక నేను నోట్ చేసుకునేవాడిని. అంత నాకు మీ వీడియోస్ మీద రెస్పెక్ట్, మీ నాలెడ్జ్ మీద అంత కాన్ఫిడెన్స్ నాకు. మెయిన్ మీ ఇద్దరి యొక్క యాటిట్యూడ్ అంటే ఐ జస్ట్ లవ్ ఇట్, బికాస్ ఏంటంటే మీరు ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడటం కానీ లేదంటే ఒకరి గురించి అవి అలా చేయొద్దు ఇలా చేయొద్దు అని ఎప్పుడు చెప్పకుండా, అమీ అలా చేయకుండా ఉంటే బాగుంటుందేమో అంటే ఒక పొలైట్ వేలో మీరు చెప్పే విధానం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ నెగిటివిటీ మీ దగ్గర నాకు ఎప్పుడు కనిపించదు. యూ పీపుల్ ఆల్వేస్ టు బి లైక్ పాజిటివ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్తో ఉంటారు. అది అది అంత ఈజీ కాదండి, అంత అటెండ్ చేయడం అంత ఈజీ కాదు, చాలా అంత అందరికీ రాదు అంత ఈజీగా. అండ్ మెయిన్లీ ఈ వీడియోస్ వల్ల అలాంటి స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవుతున్న వారికి చాలా యూస్ఫుల్ అండి. అండ్ చాలా మంది 100% వర్కింగ్ స్ట్రాటజీ అని చెప్పేసి కొన్ని థంబ్నైల్స్ అవి ఉంటాయండి, కొన్ని యూట్యూబ్లో చాలా ఉంటాయి అని అవి చూసి మోసపోతున్నారు. ప్రాపర్ కంటెంట్ అంటే ఇదేనండి, ఇలాగే ఉంటుంది. ప్రాపర్ కంటెంట్ అంటే వెంటనే డబ్బులు రావు, నేర్చుకోవడానికి టైం పడుతుంది, ఓపిక ఉండాలి, సహనంతో అంతా. ఇలాంటివి చెప్పేవాళ్ళు కూడా ఉంటారండి, అంత మనకు సహనం ఉన్న, అంత నేర్చుకోవాలన్నా ఇంట్రెస్ట్ ఉన్నా సరే మనకి ప్రాపర్గా చెప్పేవాళ్ళు ఉంటారు. మాకు సాధారణంగా కొత్తగా వచ్చేవాళ్ళకి స్టాక్ మార్కెట్లో మీలాంటి వాళ్ళు ఇలాంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇలా పెట్టడం వల్ల మాలాంటి కొత్తగా వచ్చే వాళ్ళకి ఎంతో కొత్త షూర్గా బెనిఫిషియల్ ఉంటుందండి. ఐ మీన్ థ్యాంక్స్ అగైన్ అండ్ అగైన్. నేను ఒక పర్సన్గా ఫ్యాన్ కింద ఎప్పుడు ఫాలో అవుతుంది, ఏదో హీరోస్కి ప్రొడ్యూషన్స్ కూడా నేను అంత ఫ్యాన్ ఫీలింగ్ ఉండదండి, అంటే నేను అంత ఇష్టం ఉండదు. ఫస్ట్ టైం అయితే మీ ఇద్దరు లైక్ అవసరం అనమాట, నేను ఫ్యాన్ అయ్యాను మీ ఇద్దరు. అంత గుడ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్తో మీరు పెట్టే డెడికేషన్, అసలు ప్రతిరోజు ఖచ్చితంగా వీడియో వస్తుంది నాకు చూడటానికి, ఒక్కొక్కసారి అపదయం అనిపిస్తుంది. అలాంటిది మీరు ప్రతిరోజు వీడియో చెయ్యాలి, అది ఎడిట్ చెయ్యాలి, అప్లోడ్ చెయ్యాలి, అది ఎంత కష్టమో వన్ కెన్ ఇమాజిన్ అండి. రియల్లీ ఐ లవ్ యూ పీపుల్. మీ జర్నీ ఇంకా లాంగ్ వేలో ఉండాలని, మీరు ఐఏఎస్ క్రాక్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ బ్రో, నా పేరు రాజశేఖర్, గుండాలపాడు గుంటూరు నుండి. నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్ నుండి మీ ఛానల్ నేను అప్పుడే ఒక ఫ్రెండ్ ద్వారా సబ్స్క్రైబ్ అయ్యి అప్పటి నుండి చూస్తూ ఉన్నాను బ్రో. అసలు మీరు మాట్లాడుతుంటే మీ సలహాలు కానీ ఏదైనా లైక్ ఒక బ్రదర్ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఫ్యామిలీ మెంబరే మాతో మాట్లాడి మాకు ఒక టీచింగ్ ఇస్తున్నట్టు చాలా బాగుంది సార్ మీ వీడియోలు. ఇంకొకటి మీరు మీకు మీ అనాలిసిస్, మీ ఇన్ఫర్మేషను, మీ వాయిస్ ఇవన్నీ అసలు మీకు చాలా ప్లస్ సార్. అసలు నేను 6 to 8 మధ్యలో మీ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను సార్ ఇప్పుడు. అసలు ట్రేడింగ్ నేర్చుకోవాలి. నేనే చాలామందికి ఒక దాదాపు 50 మెంబర్స్ దాకా మా ఫ్రెండ్స్లో నేను షేర్ చేశాను.
ఈ మధ్య మీరు అడిగినప్పుడు నేను అన్ని స్టేటస్లో కానీ మన ఛానల్లో పెట్టాను సార్. మంచి ట్రేడింగ్కి, ట్రేడింగ్ ఒకటనే కాదు సార్, అసలు ట్రేడింగు, ఇన్ఫర్మేషను, ఇంకా ఈ ఛానల్ వల్ల కొన్ని వ్యక్తిత్వం కూడా చాలా మంచిగా మార్చుకోవచ్చు సార్. ఇది చాలా ప్లస్ మీకు.